మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బుల్టన్లో. దేవుణ్ణి దూరం చేస్తారా అనేటువంటి అంశానికి సంబంధించి మాట్లాడదాం. తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేక అంశాలలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నటువంటి టీటీడీ అనేకసార్లు అబాసుపాలైంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో టీటీడీ పదే పదే భక్తులను కించపరిచేలా, భగవంతుడిని దూరం చేసేలా, భక్తులను ఇబ్బంది పెట్టేలా ఎందుకు ఈ వేదికగా టీటీడీ వేదికగా మారుతుంది, ఇబ్బందుల వేదికగా టీటీడీ ఎందుకు మారుతుంది అనేటువంటి విషయంపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. సామాన్య భక్తులను ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు దేవుడి దర్శనం చేసుకోవడానికి, వారికి అర్హత లేదా, దాని వెనుకాల ఉన్న కారణం ఏంటి, ఎందుకు టీటీడీ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి, దానికి సంబంధించి మాట్లాడదాం. వెంకన్న సన్నిధిలో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అనేటువంటి మాటలు వినిపిస్తున్నా ఉన్నటువంటి తీరు, ముఖ్యంగా విఐపి సిఫార్సు లేఖలు ఉన్నటువంటి వారికి మాత్రమే దర్శనానికి అనుమతి, డబ్బులు పెట్టినటువంటి వారికే దేవుడి అనుమతి, అంటే 300 టికెట్టు అంతకంటే ఇంకా ఎక్కువగా ఆర్జిత సేవలు ఇట్లాంటివి ఏమైనా ఉంటూ రెగ్యులర్గా వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఉచిత దర్శనాలు ఉండవా, ప్రజలు చేసుకోవద్దా, ఎందుకు ఆ పరిధిని తగ్గించారు? ఒకప్పుడు వేల సంఖ్యలో ఉచిత దర్శనాలు ఉండేటివి, కొండ మెట్లెక్కి పైకి ఉచిత దర్శనం చేసుకునేటువంటి వారు, లేదు అంటే పైకి వెళ్ళాక క్యూ లైన్లో నిలబడి దైవ దర్శనం చేసుకునేటువంటి వారు, ఇదంతా కూడా వారంతా ఈ దైవ దర్శనాన్ని ధర్మ దర్శనంగా ఫీల్ అవుతూ వీరంతా ఉచిత దర్శనం కోసం నిలబడేటువంటి భక్తులను టీటీడీ ఈరోజు దూరం చేస్తూ ఉందనేటువంటి విమర్శల పాలవుతూ ఉంది. ఎందుకు కేవలం 2000 మాత్రమే కుదించడం జరిగింది భక్తుల సంఖ్యను, తిరుమల తిరుపతి దేవుడిని, ఆ వెంకటేశ్వర స్వాముడిని దర్శించుకోకుండా అడ్డుపడడంలో దీని వెనుక ఉన్న అస్సలు మతలబ్ ఏంది? డబ్బే ప్రధానమా, హుండీ నిండడమే టీటీడీ సంబంధించినటువంటి ఒక కారణమా, అదే ఆలోచన విధానమా, అదే ఆలోచన దొరతోటి భక్తులకు దేవుణ్ణి దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది? డబ్బు పైన ఉన్నటువంటి ప్రేమ దేవుడిపైన కానీ భక్తులపైన కానీ టీటీడీకి లేదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కోల ఆనంద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే లోకేష్ మా తిరుపతి ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా లోకేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లోకేష్, లోకేష్, ఈ వస్తున్న విమర్శలకు సంబంధించి, టీటీడీ నిర్ణయాలకు సంబంధించి వస్తున్న విమర్శలపై ఏం చెప్తారు? ఎస్ మధు, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి భక్తుల యొక్క మనోభావాలతో కావచ్చు లేదా భక్తుల యొక్క అభిప్రాయాలతో, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి జిఎన్ గారు కావచ్చు, ప్రధాన అర్చకులు కావచ్చు, వీళ్ళెవ్వరితో కూడా సంబంధం లేకుండా టీటీడీ తన ఓన్ గా తన డిసిషన్లు తీసుకుంటుంది అని చెప్పడానికి ఒక పెద్ద నిదర్శనం ఈ రోజు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కరోనా సెకండ్ వేవ్ వచ్చి వెళ్ళిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు ప్రవేశపెట్టిన అనంతరం అప్పటి నుండి ఇవాళ వరకు కూడా కేవలం 300 రూపాయలు కావచ్చు లేదా విఐపి సిఫార్సు లేఖలపైన వచ్చేటువంటి భక్తులే ప్రధాన అజెండాగా, వారికి మాత్రమే శ్రీవారి దర్శనాన్ని పెద్ద ఎత్తున కల్పించేటువంటి కార్యక్రమానికి టీటీడీ అధికారులు కావచ్చు, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారితో పాటు అందరూ కంకణం కట్టుకుని బిష్మిషి కూర్చున్నటువంటి పరిస్థితులకు అర్థం పట్టే విధంగా ఉంది. వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ నడవడికలు చూస్తుంటే దాదాపు 20,000 నుండి 23,000 వరకు 300 రూపాయల టికెట్లు కావచ్చు, శ్రీవారి ట్రస్ట్ పేరుతో కావచ్చు విఐపి దర్శనాలు, ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు లెటర్లతో వచ్చే వారికి కాదు అనుకుండా ఎన్ని టికెట్లు కావాలంటే అది మంజూరు చేసేదానికి మాత్రము కోవిడ్ నిబంధనలు అడ్డం కాని టీటీడీకి సామాన్య భక్తులు ఏదైతే ఉచిత దర్శనాలు సర్వదర్శనాలు కనీసం డబ్బులు వెచ్చించలేక స్వామివారిని ఉచితంగా దర్శనం చేసుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ అవకాశం కల్పించట్లేదు అనడానికి ఉదాహరణ మనం ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 2000 టికెట్లు మాత్రమే కూడా సర్వదర్శనానికి, అది కూడా విడుదల చేసి 3-4 రోజులు అయినటువంటి పరిస్థితి, దాన్ని కూడా కేవలం ప్రస్తుతం వరకు ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడతామని చెప్తున్న టీటీడీ మొదటగా ఈ 2000 టికెట్లు చిత్తూరు జిల్లా వాసులు ఉపయోగించుకోండి, చిత్తూరు జిల్లా వాసులకి ఎవరికి కూడా కోవిడ్ బారిన పడకపోతే మిగిలిన రాష్ట్రంలో కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఉచిత దర్శనాలు కల్పిస్తాం, తర్వాత పెంపుదలు చేసేటువంటి ఆలోచన చేద్దామంటూ ప్రయోగాత్మకంగా ఈ 2000 టికెట్లను ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ ఈ 2000 టికెట్లు మాత్రం ఉచిత దర్శనాలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన టీటీడీ ఏదైతే సిఫార్సు లేఖలపైన ఇచ్చేటువంటి టికెట్లు కావచ్చు లేదా ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా లభించేటువంటి టికెట్లు కావచ్చు వీళ్ళందరి భక్తులకి మాత్రం కోవిడ్ నిబంధనలు వర్తించవా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నిర్ణయాల పైన కూడా సర్వత్రా విమర్శలు వెల్లువ కురుస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఎందుకు టికెట్ లేకుంటే అసలు పైకే వెళ్ళొద్దు, కొండ పైకే వెళ్ళొద్దు అనేటువంటి నిబంధన ఎందుకు తీసుకురావడం జరిగింది? ఒకవేళ సరే టికెట్ లేకుంటే, అనుమతి లేకుంటే
వీరందరూ సరిసరి గుడి లోపలికి వెళ్ళకపోవచ్చు దేవుడి దర్శనం చేసుకోకపోవచ్చు కానీ బయట నుంచి కనీసం ఆ గుడి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాం దేవుడికి సన్నిధిలో సన్నిహితంగా ఉన్నామంటుంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కనీసం అక్కడి వరకు కూడా ఎందుకు వెళ్ళనివ్వట్లేదు ఈ నిబంధనల వెనుక కారణం ఏంటి ఖచ్చితంగా మధు మీరు అన్నట్టుగా భక్తులు అనేక రకాలుగా ముక్కుబడులు చేసుకుంటూ ఉంటారు ఇవాళ స్వామి దర్శనాలు టికెట్లు లభించకపోనటువంటి స్థితిలో కనీసం స్వామివారి ఆలయంలో ఏదైతే తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా కలియుగ వైకుంఠంగా భావిస్తుంటారు భక్తులు కనీసం ఆ కలియుగ వైకుంఠంలో అడుగు పెడితే చాలు అక్కడ పుణ్యాత్మలం అయిపోతాము స్వామి దర్శనం లభించకపోయినప్పటికీ కూడా విమాన గోపురాన్ని చూసైనా కూడా స్వామి చూసినటువంటి పులకరించిన భక్తులు పొందేటువంటి విశ్వాసాలు ఉంటాయి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటే కూడా స్వామినే స్వయంగా దర్శించుకున్నట్టు ఫీల్ అయ్యేటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు అలాంటి నేపథ్యంలో కేవలం ఇవాళ దర్శన టికెట్ లేకపోతే తిరుపతి అలిపిరి నుండి కూడా తిరుమల కొండకి అనుమతించినటువంటి పయనం ఏదైనా అడిగితే ఖచ్చితంగా కోవిడ్ పెంపుదల అయ్యేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల నియంత్రణ చేపడతామంటున్నారు అయితే ఇక్కడ వీఐపీ భక్తులకి ఇచ్చేటువంటి ఏదైతే ప్రిఫరెన్స్ ఉందో దాన్ని సామాన్య భక్తులకు ఇవ్వట్లేదు అనేది మాత్రం సర్వత్రా విమర్శలు అయితే కొనసాగుతుంది వెంటనే కూడా ఉచిత దర్శనాలను పెంపుదలు చేసేటువంటి కార్యక్రమం చేయాలి లేదా ఏదైతే వీఐపీ దర్శనాలు కావచ్చు ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ఇస్తున్నటువంటి లోకేష్ ఒక మాట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తారు ఏ విషయాల్లో వెనకడుగు వేస్తారంటే అన్యమత ప్రచారం చేస్తారు తిరుపతి కొండపైనే తిరుమలపైనే దాని మీద చర్య తీసుకోవడానికి వెనకడుగేస్తారు అదే టీటీడీలో అన్యమతస్థులు జాబు చేస్తారు వారిపైన చర్య తీసుకోవడానికి వెనకడుగేస్తారు అక్కడ విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వచ్చినప్పుడు దానిపైన చర్య తీసుకోవడానికి వెనకడుగేస్తారు అశ్లీలతను అక్కడ ప్రోత్సహిస్తున్నారు అంతకుముందుకు మనం చూసాం పృథ్వీరాజ్ సంబంధించినటువంటి అంశంలో కావచ్చు ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన చర్య తీసుకోరు సడన్గా చూసి చూడనట్టు వదిలేసేటువంటి పరిస్థితి డబ్బు మీద ఎక్కువ దృష్టి ఉండి ప్రజలపైన మాత్రం ఇట్లాంటి చర్యలను చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంకోటి సాంప్రదాయ భోజనానికి సంబంధించినటువంటి ఈ ట్రయల్స్ కావచ్చు అమ్మకాల ట్రయల్స్ సంబంధించినటువంటి విమర్శలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి దీనిపైన ఏం చెప్తారు ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఏదైతే జరుగుతున్నటువంటి అవినీతి అన్యాయాల పైన మాత్రం చర్య తీసుకోవడంలో టీటీడీ సర్వత్రా ఎప్పుడూ కూడా దాంట్లో అయితే మాత్రం అనుసత్వం వహిస్తూ ఉంటుంది దాన్ని అయితే లేట్ ప్రాసెస్ గానే తీసుకుంటూ ఉంటుంది భక్తులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను అయితే మాత్రం ఆచి చూసి అడుగు చేస్తాం అది ఎక్కడికి పోతే ఎక్కడికి దారితీస్తుందో అనేటువంటి ఆలోచనతోనే ఇంత సుదీర్ఘమైనటువంటి లేట్ చేసుకుంటామని సామాన్య భక్తులకు అయితే మాత్రం ఇక్కడ అన్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే మాత్రం ప్రధానంగా టీటీడీ చేస్తుందని మనం చెప్పాలి మీరు అన్నట్లుగా సాంప్రదాయ భోజనం అనేది ఖచ్చితంగా అది ఆలోచించదగ్గ మంచి విషయమే ఎందుకంటే తిరుమలలో అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి రుచికరమైనటువంటి భోజనాన్ని అంటే ఏదైతే తయారీ ధరకు నామినల్ ధరకే కూడా వాళ్ళందరికీ కూడా సాంప్రదాయమైనటువంటి గో ఆధారిత వ్యవసాయంతో పండించినటువంటి పదార్థాలు అంటే రసాయనాలు కూడా ఎక్కడ కూడా ఉపయోగించినటువంటి వనరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి వనరుల ద్వారా చేసేటువంటి భోజనాన్ని కాస్ట్ ఎంత కూడా చివరి భక్తులకు అందించేటటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు దాని ట్రయల్ రన్ కూడా ప్రవేశపెట్టారు అయితే దాన్ని ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి పరిస్థితుల్లో దాన్ని ఒక విశిష్టతను కానీ ఏ విధంగా అమలు చేస్తామో కనీసం ఇది పలానా అని చెప్పి కనీసం ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రజలకు కావచ్చు యావత్ భక్త కోటికి చెప్పేటువంటి కనీసమైనటువంటి సమయాన్ని కూడా టీటీడీ కేటాయించకపోవడం అనేది ఇక్కడ నిజంగా చాలా బాధాకరం ఇవాళ తిరుమలలో ఉచిత భోజనాలు అయితే యథావిధిగానే కొనసాగుతుంది ఏదైతే గో ఆధారిత వ్యవసాయం అనేది గోవులు మనము హిందూ మతస్థులందరూ కూడా పెద్ద ఎత్తున గోమాతను ప్రత్యక్ష దైవంగా కొనుస్తుంటారు మీరు లైన్ లోనే ఉండండి మనతో పాటు కోలా ఆనంద్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు కోలా ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి వినిపిస్తుందా కోలా ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి వినిపిస్తుంది కోలానంద్ గారు ఏం చెప్తారు స్పష్టంగా చెప్పండి మీరు మీ లైన్ కనెక్ట్ కావడానికే కాస్త టైం తీసుకుంది చివరిగా మీరు ఏం చెప్తారు ఫైనల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈరోజు వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా విమర్శల పాలవుతున్నారు ఏ నిర్ణయం అంటే ప్రజల కోణంలో భక్తుల కోణంలో దేవుడి కోణంలో సాంప్రదాయాల కోణంలో హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి కోణంలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో విమర్శలు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు భక్తులను కుదించినటువంటి పరిస్థితి 300 టికెట్ దర్శనాలకు వీఐపీ దర్శనాలకు మాత్రం కుప్పలుగా వారందరినీ బయటికి లోపలికి పంపిస్తూ ఉన్నారు బయట ఉన్న భక్తుల్ని పంపడానికి ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఇంకొక అంశము అన్యమత ప్రచారం అంతకుముందు చూడడం జరిగింది మనము అవినీతి అశ్లీలత దానిపైన జరిగినటువంటి అన్యమతస్థులు గుడుల్లోనే టీటీడీలోనే పనిచేస్తు వారిపైన మాత్రం చర్యలు తీసుకోరు భక్తుల పైన ఇట్లా ఉక్కుపాదం ఎందుకు మోపుతా ఉంది టీటీడీ డబ్బు పైన ఉన్న ప్రేమ
దేవుడి మీద ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్నటువంటి పేద భక్తుల మీద ఎందుకు లేదు? ఫైనల్ గా చెప్పండి. ఒక కుట్ర ప్రకారము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల్ని రానీయకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తిగా తిరుమలని కమర్షియల్ చేసి పెట్టారు. ఎందుకంటే పేదవాడు తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళేదానికి లేదు. దానికి నిదర్శనం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 500 రూపాయలకు దొరికేటటువంటి బ్రేక్ దర్శనాన్ని 10,000 రూపాయలు శ్రీవాణి పేరుతో 10,000 చేసేశారు. అదే విధంగా ఈ రోజు గత 1.5 సంవత్సరంగా కోవిడ్ వచ్చిన కారణంగా దాన్ని సాకు పెట్టుకొని ఇప్పటి వరకు సామాన్య భక్తులకు దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రభుత్వం వచ్చిన వైసీపీ వచ్చినా కలిగించలేదు. ఎందుకు కలిగించలేదు అనే దానికి నిదర్శనం మనం చూస్తున్నాము. 300 రూపాయల టికెట్లు ఎవరికి ఇస్తారు? 300 రూపాయల టికెట్లు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆన్లైన్ లో వదులుతున్నారు, అయిపోయినాయని చెప్పి క్లోజ్ చేస్తున్నారు. అవి వాళ్ళ దగ్గరకు వాళ్ళ వైసీపీ నాయకులకి కార్యకర్తలకు వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళు పంచుకుంటున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. అదే విధంగా ఇకపోతే బ్రేక్ దర్శనాల్లో తిరుమలకు సంబంధించి బ్రేక్ కి వేరే పార్టీ వాళ్ళు దర్శనానికి వెళ్ళేదానికే లేదు. పూర్తిగా మీరు చూడండి, వేరే పార్టీకి సంబంధించి మీరు కోలా ఆనంద్ గారు మీరు చెప్తా ఉంది ఏంటంటే, ఇది మీరు ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది ఇదంతా అంటున్నారు. అంటే ఇది టీటీడీ నిర్ణయంగా చూడాలనా? టీటీడీ నిర్ణయం పైన ప్రభుత్వం ఒత్తిడి టీటీడీకి ఏముందండి? టోటల్ ప్రభుత్వం విలీనం చేసేస్తున్నారు. ఈ రోజు మన సిజిఎఫ్ ఫండ్ టీటీడీ ఉంటే 1.5-2 కోట్లు ఇచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు 50 కోట్లు ఇచ్చేదని సిద్ధపడిపోయింది. అదే విధంగా 1,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధుల నుంచి మళ్ళించుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునింది. అన్ని రకాలుగా ఏదైనా కూడా టీటీడీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్నా కూడా పూర్తిగా ఈ రోజు చెప్పండి, ఒక మాట చెప్పండి, ఈ అంశాలకు సంబంధించి వస్తున్న విమర్శలకు సంబంధించి ఏం చెప్తారు ఫైనల్ గా? ప్రభుత్వాన్ని కానీ టీటీడీని కానీ భక్తులను ఉద్దేశించి కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించి ఏం చెప్తారు ఫైనల్? నేను ఒకటే, కోవిడ్ అని సాక్షి చూపించి ఇప్పటికి కూడా రోజుకి 30,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఫ్రీ దర్శనం వదలండి, వాళ్ళు చేసుకోవాలి కదా, సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకోవాలి కదా. ఓకే, అది వదలడం లేదు. ఇప్పుడు అన్ని దేవస్థానాలు, ఇప్పుడు కైలాసం దేవస్థానం ఉంది, కుప్పలు తెప్పలుగా దర్శనాలకు వస్తున్నారు వాళ్ళు, కోవిడ్ లేదా అయినా కూడా చేసుకొని పోతున్నారు భక్తులు. రోజుకి 1,000 రావు పూజలు జరుగుతున్నాయి, 30-20,000 మంది దర్శనాలకు వస్తుంది. నేనేమంటానంటే దయచేసి వేరే రకంగా ఒక్క ఆదాయ వనరుల్ని చూడకండి. ఓకే, అందరు కూడా సామాన్య భక్తులు గౌరవించండి, సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పించమని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ కోలా ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రతినిధి అలాగే లోకేష్ కూడా. మొత్తానికి దేవుణ్ణి దూరం చేశారా భక్తులకి? ఇంత దూరం నుంచి రాష్ట్రంలోని దేశంలోని వివిధ నలుమూలల నుంచి భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తే టీటీడీ నిర్ణయాల వల్ల వాళ్ళు కనీసం గుడి మెట్ల వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందంటే టీటీడీ నిర్ణయాలు ఎంత వివాదాస్పదం అవుతున్నటువంటి విమర్శల పాలవుతోంది. దీని వెనకాల మొత్తం ప్రభుత్వ సంబంధించినటువంటి చర్యలే ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి డ్రైవ్కు సంబంధించినటువంటి అంశాలు. మరొకసారి కలుద్దాం. నేను మధు మల్కేడి గారు సైనింగ్ ఆఫ్.